ఈ ఆలయ నిర్మాణం పాత బస్తీ హిందూ ప్రజల కోరిక మేరకు నిర్మాణం జరుగుతుంది. 4 సంవత్సరాల నుంచి నల్గొండ పట్టణాలతో ఈ యొక్క నిర్మాణం ఈ స్థాయిలో ఉన్నది. రేపు 11వ తారీఖు అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కూడా ఉన్నది. ఆ సందర్భంగా విలేకరుల సమావేశం పెట్టి విస్తృత ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి దీన్ని ఉద్దేశించి అధ్యక్షుల వారు రాజయ్య గారు ఈ హనుమాన్ దేవాలయం యొక్క 48 సంవత్సరాల చరిత్ర, దీనికి స్థానికంగా ఈ విగ్రహ ప్రతిష్ట జరిగినప్పటికెళ్ళి కూడా ఇక్కడ పోలీస్ పికెటింగ్ ఉండేది. ఎంతో కాలం బహిరంగ ప్రదేశంలో విగ్రహం పడి ఉన్నది. ఆ తర్వాత దాన్ని కొన్ని కారణాల వల్ల, స్థానికమైనటువంటి ఇబ్బందుల వల్ల, పోలీసు వారు ఇక్కడికి వెళ్ళి విగ్రహాన్ని తరలించుకొని పోయింది. తరలించుకొని పోయిన తర్వాత ఇక్కడి స్థానిక ప్రజలు, ఈ బస్తీ ప్రజలందరూ కూడా ఆడ మొగ అనే తేడా లేకుండా అందరూ దాన్ని వ్యతిరేకించి మళ్ళీ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. నిత్య పూజలు చేసుకోవడానికి అప్పుడు అనుమతి కూడా దొరికింది. ఈ విధంగా ఈ విగ్రహం యొక్క పురాతనమైనటువంటి కాలం. ఆ తర్వాత సూర్యనారాయణ గారు, అప్పుడు కొంతమంది ఇక్కడి బస్తీ వాసులు పెద్దలందరూ కలిసి ఇక్కడ దేవాలయం కట్టాలని నిర్ణయించారు. ఈ దేవాలయము నిర్ణయం జరిగింది 2018లో జరిగినప్పటికెళ్ళి మేము కమిటీగా ఏర్పడి దీనికోసం విస్తృతంగా తిరిగి విరాళాలు సేకరించడం జరుగుతుంది. ఈ విరాళాలలో ముఖ్యంగా మమ్మల్ని ప్రోత్సహించింది, ఎక్కువగా మాకు చేయూతనిచ్చింది లక్ష్మణరావు గారు, వీరేళ్ళ చంద్రశేఖర్ గారు, తర్వాత పోతే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, గురుషిత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా భూరి విరాళాలు ఎక్కువ శాతంలో విరాళాలు ఇచ్చింది. వీటి వల్ల ఈరోజు ఇంతవరకు కన్స్ట్రక్షన్ అయింది. దీన్ని 4-5 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతుంది. ఈ స్థల సేకరణ కూడా ఒక ఎకరం 24 గుంటలు ప్రభుత్వం ద్వారా మనకు దొరికింది. మిగతా 1 ఎకరం 25 గుంటలు మనకు కొనుగోలు చేయడం జరిగింది. దీనికి చేసి ఇప్పుడు 3 ఎకరాల 9 గుంటల భూమి దీనికి సంబంధించింది. సుమారుగా 4 ఎకరాలు ఉంటుంది. ఈ స్థలంలో ఇప్పుడు విగ్రహం కూడా 18 ఫీట్ల విగ్రహము, పీఠంతో 21 ఫీట్ల విగ్రహం. ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇది 2వ విగ్రహం. ఇంతకుముందు ఒకటి ఉన్నది, 24 ఫీట్ల విగ్రహం ఉన్నది పొన్నూరులో గుంటూరు జిల్లా. ఇది 18 ఫీట్ల విగ్రహం, శిలా, ఒక ఏకశిలా విగ్రహం. దీన్ని మహాబలిపురంలో తయారు చేయడం జరిగింది. ఈ తయారీకి దాదాపుగా 20-25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అది మొత్తం పూర్తి అయింది. ఇవాళ రేపటి ఈ 2-3 రోజులలో మనకు వస్తుంది. 7వ తారీఖు నాడు విగ్రహ ఉత్సాహం ఉంటుంది. దాన్ని ఊరేగింపుగా తీసుకొని వస్తాం. దాన్ని 4 మార్గాలలో, అంటే దేవరకొండ రోడ్డు, మిర్యాలగూడ రోడ్డు, తర్వాత పోతే హైదరాబాద్ రోడ్డు, తర్వాత రామగిరి రోడ్డు, ఈ రోడ్ల నుండి ఊరేగింపుగా, అంటే వివిధ జలాలు, వివిధ దేవస్థానం నుండి జలాలు, మన మట్టి తీసుకొని వచ్చినాం. దాన్ని ఊరేగింపుగా తీసుకొని వస్తాం. ఆ విధంగా ఊరేగింపు మొత్తం కూడా క్లాక్ టవర్ కాడ మెర్జ్ అవుతుంది. దాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చి ఇక్కడ జలాదివాసం అని ఒక హౌస్ కట్టినాం. ఆ హౌస్లో జలాదివాసం జరుగుతుంది విగ్రహానికి. జలాదివాసం అంటే నీటిలో పడుకోబెట్టి దాంట్లో ఉన్నటువంటి డస్ట్ అదంతా కూడా క్లియర్గా చేయబడుతుంది. చేయబడిన తర్వాత పుష్పాదివాసం, ధాన్యాదివాసం అని ఈ రకంగా 4-5 రోజులు మొత్తం వేద పండితులతోటి. దీనికి వేదమూర్తులైనటువంటి గోలి వెంకట సుబ్రహ్మణ్య శర్మ తిరుపతి నుండి వస్తున్నారు వాళ్ళు. వాళ్ళు అక్కడ కాలేజీ డీన్, ఏది వేదశాల ఉంటుంది, వేద కళాశాల ఉంటుంది కదా, దానికి డీన్ వారు వెంకట శర్మ గారు. తర్వాత పోతే దీనికి మన దేవులపల్లి నాగరాజ శర్మ వారు దీనికి ఆచారకత్వం. తర్వాత పోతే బ్రహ్మశ్రీ శ్రీనివాస శర్మ గారు ఈ యాగశాల ఇదంతా కూడా నడుస్తుంది. ఇక్కడ మొత్తం కూడా 4 రోజుల క్రతువు జరుగుతుంది. ఇక్కడికి మొత్తం పట్టణ ప్రజలు, హిందూ జనులు మొత్తం కూడా, భక్తులు అందరూ కూడా వచ్చి దీన్ని పూర్తిగా విజయవంతం చేయాలని మా యొక్క మనవి. ఈ యొక్క విగ్రహం ప్రతిష్ట అంటున్నాం కానీ ఇది నల్లగొండ జిల్లా యొక్క ప్రతిష్ట, ఇది గౌరవ ప్రతిష్టలు. ఇది బస్తీవాసులకు కానీ హిందూ బంధువులకు కానీ అందరికీ కూడా గౌరవ ప్రతిష్టలు. ఇలాంటి నిర్మాణం, అసలు ఈ కాంట్రవర్షియల్ విగ్రహం నిర్మాణం అనేది జరుగుతున్నది అంటే దీనికందరికి కూడా ఎంతోమంది దాతలు మాకందరికి కూడా చేయూతనిచ్చి సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దీని యొక్క చరిత్ర గురించి, ఎందుకంటే చిన్న సమస్యతోటి అంటే ఆ పరిష్కారం కోసం పురుషోత్తమ రెడ్డి గారు, కలెక్టర్ గారు, ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రదేశంలో అనేక మంది ఈ యొక్క దేవాలయం కట్టాలి,
మా ఆంజనేయ స్వామికి గుడి కట్టాలి అనేటటువంటి విషయంలో నల్గొండ ప్రక్కన ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. దీనికి ముందు నల్గొండ గతంలో పనిచేసినటువంటి పురుషోత్తం రెడ్డి గారు కలెక్టర్ గారు, అదే సమయంలో విజయ్ కుమార్ గారు ఎస్పీగా ఉండ్రి, ఇద్దరి చొరవ వల్ల ఈ యొక్క అక్కడ వాళ్ళకు సంబంధించి ఇక్కడ హిందువులకు మైనారిటీలకు సంబంధించిన విషయంలో ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని మనకు స్థలము ప్రభుత్వం నుంచి ఇప్పించడం జరిగింది. దీనికి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారు కూడా రేపు 11 నాడు జరిగేటటువంటి కార్యక్రమాన్ని కూడా వారు కూడా వస్తామని చెప్పేసి అని సమ్మతి తెలియజేశారు. అయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి విషయంలో అనేక మంది ఇవాళ ఈ యొక్క దేశంలో అయోధ్య రామాలయానికి ఎంత ప్రాముఖ్యత ఏ విధంగా జరిగింది మనం అందరం కూడా చూశాము. అంతే ప్రాధాన్యతతోటి నల్గొండ జిల్లాలో నల్గొండ పట్టణంలో ముఖ్యంగా వేలాది మంది హిందువులు ఈ యొక్క దేవాలయం నిర్మాణం విషయంలో జరుగుతుందంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము ఎక్కడికి పోయినప్పటికీ మరి మంచి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు, నల్గొండ పట్టణ ప్రజల కళ నెరవేరుస్తా ఉన్నారు అనేటటువంటి విషయంలో మరి ఆ విధమైనటువంటి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. 11 నాడు జరిగేటటువంటి 11 ముందు జరిగేటటువంటి కార్యక్రమాల్లో అందరు కూడా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా వ్యక్తం మరి అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ముఖ్యంగా మాకు ఒక ఇన్స్పిరేషన్ ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రముఖులైనటువంటి గార్లపాటి వెంకటయ్య గారు, ఇట్కాల కృష్ణయ్య గారు, అదేవిధంగా బొడ్డుపల్లి సతీష్, సురివిల యాదగిరి గారు, ముఖ్యంగా వీరి ప్రేరణ. వీళ్ళు ఇక్కడ అవపడరు, ఎక్కడో పనిలో ఉంటారు, కానీ మరి వాళ్ళ ప్రేరణతో ముందు పోయినప్పటికీ మరి మాకు మేమున్నామని చెప్పి నిలబడ్డటువంటి మొట్టమొదటి వ్యక్తి వేనపల్లి లక్ష్మణరావు గారు. వారు ఏదైతే మరి పెద్ద భూరి విలాసం ప్రకటించారో ఆ స్ఫూర్తి మాకు ఒక ఉత్సాహం వచ్చింది. ఒక పెద్ద దేవాలయం సుమారు 5 కోట్లతో కట్టేటటువంటి దేవాలయము వారు ఏదైతే స్ఫూర్తి మాకు కలిగించారో అది ఆగకుండా పనులు జరుగుతూ ఉంది. కరోనా సందర్భంలో కొంత ఆలస్యమైంది. ఈ 11 కార్యక్రమాన్ని అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికి విజ్ఞప్తి చేస్తాం. ఈ సమావేశాలకు ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు, మన స్థానికమైనటువంటి గుత్త సుఖేందర్రెడ్డి గారు, మరియు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, వీరందరూ కూడా రావడానికి సమ్మతించినారు ఈ సమావేశాలకు. ఈ యొక్క పూజాది కార్యక్రమాలన్నిటికీ కూడా వచ్చి దీంట్లో పాల్గొనడానికి అంగీకరించారని తెలియజేస్తున్నాము. అంటే జిల్లా అధికారులు కూడా రావడానికి సమ్మతించినారు, వారందరూ కూడా రావడానికి సుముఖత వ్యక్తం చేసినారు. వాళ్ళందరినీ ముఖ్యంగా 2 నిమిషాల ఈ యొక్క సమావేశం కూడా ముగిస్తా. ఈ యొక్క ఆధ్యాత్మికంగా గొప్ప వెలుగు ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. నిజంగా కూడా చాలా ప్రశాంతంగా ఈ యొక్క వాతావరణం ఉంటుంది. ఈ యొక్క ఆధ్యాత్మిక విధంగా చూస్తామని, ముఖ్యంగా ఈ యొక్క ఎంతో భక్తి శ్రద్ధలతోటి మేము 5,000 నుంచి కూడా 30 లక్షల రూపాయల వరకు ఈ యొక్క ఆలయ నిర్మాణం కోసం భక్తులు ఇవ్వడం జరిగింది. ఇటు రాజకీయ నాయకులు అయితే ఇటు భక్తులు అందరు కూడా వారి యొక్క విరాళాలు తీసుకొని మేము ముందు కొనసాగుతున్నాం. కాబట్టి రేపు 8వ తారీఖు నుంచి జరుగు అన్ని క్రతువులలో కూడా నల్గొండ పట్టణం నుండి అందరు ప్రజలు నిత్యం జరిగే క్రతువులలో పాల్గొనాలని, 7వ తారీఖు జరుగు ఊరేగింపులో నలువైపుల నుంచి ప్రజలు వచ్చి పెద్ద గడియారం వద్ద ఆ యొక్క స్వామివారికి ఘనంగా స్వాగతం చేయాలని, అదేవిధంగా 11 నాడు విగ్రహ ప్రతిష్టాపన నాడు ముఖ్య అతిథులు అందరూ కూడా రావడం జరుగుతుంది. నితిన్ గడ్కరీ గారు, కిషన్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అందరు కూడా ఆర్డీఓ గారు, కమిషనర్ గారు ఇప్పుడు బాధ్యత నిర్వర్తిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆ రోజు ఉంటారు. పట్టణం అందరూ ప్రజలు కూడా ఆ రోజు వచ్చి ఆ స్వామివారి భక్తి శ్రద్ధలతోటి ప్రతిష్టాపన కార్యక్రమం చూసి మా యొక్క నిర్వహణ కమిటీ ఆతిథ్యం కూడా తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. ఈ గుడికి సంబంధించినటువంటి సిమెంట్ మొత్తం కూడా ఆనంద్ రెడ్డి గారు అని సాగర్ సిమెంట్ వాళ్ళు ఇస్తున్నారు. ఒక్క రూపాయి పెట్టి కూడా మేము ఒక సిమెంట్ బస్తా కూడా కొనలేదు. కొద్దిగా పువ్వు ఉంటే 10-20 బస్తాలు 100 బస్తాలు కొనొచ్చు. ఇప్పటి వరకు ఈ సిమెంట్ అంతా కూడా సాగర్ సిమెంట్ వాళ్ళది.